బ్రేక్ ని చూస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు పార్టీ విడుతున్న నేపథ్యంలో తాజాగా నిజామాబాద్ బోధనలో మున్సిపల్ చైర్పర్సన్ పద్మ శరత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆమెతో పాటు పలువురు సర్పంచ్లు, కౌన్సిలర్లు కూడా అస్తం పార్టీలో చేరేందుకు హైదరాబాద్లోని గాంధీభవన్ కు బయలుదేరారు. అయితే ర్యాలీగా వెళ్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించిన పోలీసులు కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగ్గుతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు పార్టీ విడుతున్న నేపథ్యంలో తాజాగా నిజామాబాద్ బోధనలో మున్సిపల్ చైర్పర్సన్ పద్మ శరత్ రెడ్డి కాంగ్రెస్ చేరేందుకు సిద్ధమయ్యారు. ఆమెతో పాటు పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్లు కూడా అస్తం పార్టీలో చేరేందుకు హైదరాబాద్లోని గాంధీభవన్ కు బయలుదేరి వెళ్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైత్ఫార్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇటు ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో వారికి బీఫామ్లు ఇస్తుంటే, మరోవైపు నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గంలో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఆ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అయితే పద్మావతి, అలాగే ఆమె భర్త అయినటువంటి కౌన్సిలర్ శరత్ రెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటు కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ రోజు హైదరాబాద్ కూడా వారు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మాజీ మంత్రి సుధాశ్ రెడ్డి, అలాగే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆమె వెంట వారి వెంట కూడా ఇటు మొత్తం ఇటు బోధనకు సంబంధించిన 10 మంది కౌన్సిలర్లు కూడా తో పాటు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు బోధన నియోజకవర్గంలో కొంతకాలంగా కూడా ఇటు శరత్ రెడ్డికి, అలాగే బోధన ఎమ్మెల్యే షకీల్ కు పడడం లేదు. ముఖ్యంగా ఇటు కొన్ని నెలల క్రితం బోధన నియోజకవర్గ కేంద్రంలో ఒక చిత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ దానికి మూతం ఏర్పాటు చేయడానికి శరత్ రెడ్డి వెనుకుంటే నడిపిస్తున్నా అని చెప్పి కూడా అతనిపై ఎమ్మెల్యే షకీల్ కూడా కేసు నమోదు చేశారు. దీంతో పాటు అలాగే కార్పొరేటర్లు ఇక్కడ బోధన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే షకీల్ ను ప్రశ్నించడం జరిగింది. దీనిపై ఆగ్రహించినటువంటి ఎమ్మెల్యే షకీల్ వారిపై కూడా మొత్తం 13 మందిపై కేసులు, కౌన్సిలర్లపై కేసులు నమోదు చేశారు. వారిని జైలు కూడా పంపించడం జరిగింది. దీంతో వారి మధ్య కూడా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇటు శరత్ రెడ్డితో పాటు ఎంఏఎం సంబంధించిన కార్పొరేటర్లు కూడా షకీల్ కు మద్దతుగా నిలిచారు. ఇటు బోధన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. షకీల్ అరచకాలు, ఆగడాలు పెరిగిపోతున్నాయి. వీరిని ఖచ్చితంగా ఓడించాలనే ఉద్దేశంతోనే వారు కొంతకాలంగా కూడా ఎమ్మెల్యే షకీల్ కు వ్యతిరేకంగా కూడా వీరు ఉద్యమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల వివాదం కూడా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యే షకీల్ పద్మావతి ఫోటోలు కూడా ఇవ్వకపోవడం, అలాగే శరత్ రెడ్డి ఏర్పడేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే షకీల్ ఫోటోలు పెట్టకుండా మధ్య మరింత గ్యాప్ పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు సుధాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున ఇటు హైదరాబాద్ వెళ్తున్నట్లుగా తెలిసింది. అయితే తాము ఇటు 10 మంది కౌన్సిలర్లతో పాటు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో వారిని ఎమ్మెల్యే షకీల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా శరత్ రెడ్డి ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులతో ఇక్కడ ఉన్న తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని చెప్పి, కానీ దీనిపై కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కేవలం ఇక్కడ ఎమ్మెల్యే షకీల్ ఆగడాలను అడ్డుకోవడానికి తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పి తమ ఏకైక లక్ష్యం షకీల్ ని ఓడించడమే అని చెప్పి కూడా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తామని చెప్పి కూడా శరత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ సీఎం కేసీఆర్ కూతురు కల్వర్ల కవిత కూడా ఇటు బోధన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఏకంగా కవిత ఇన్ఛార్జ్ గా ఉన్న నియోజకవర్గంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగలడం కూడా ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది పరిస్థితి అని చెప్పవచ్చు. అంటే ఎక్కువగా ఫస్ట్ లిస్ట్ ని, అంటే కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎక్కువగా అసమన్విత నేతలు అనేవాళ్ళు పక్క పార్టీలోకి వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని వాళ్ళకి తెలిసిపోతుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతలు ఇంకా పెరిగే అవకాశాలు ఉంది. సో ఓవరాల్గా ఎలా చూడవచ్చు? ఖచ్చితంగా ఇటు అందరికన్నా ముందే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ చెందిన సీఎం కేసీఆర్ కూడా అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఇందులో భాగంగా బోధనకు సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ కూడా పేరు ప్రకటించారు. అయితే ఆయన అప్పటి నుండి కూడా ఇటు వీరితో మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుంది. అయితే షకీల్ కు ఇవ్వకుండా షకీల్ ఇవ్వాలని చెప్పి కూడా ఇటు శరత్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే అతడి కాదని చెప్పి కూడా షకీల్ కి ఇవ్వడంతో కూడా రెడ్డితో పాటు ఎంఐ పార్టీ చెందినటువంటి 10 మంది కౌన్సిలర్లు కూడా ఏకమయ్యారు. కేవలం షకీల్ ని ఓడించాలనే ఉద్దేశంతో వీరంతా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇక్కడ బోధన నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి షకీల్ ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా చెందుతుందని చెప్పి తామంతా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల బట్టి సుదర్శ్ రెడ్డికి తాము అండగా ఉంటామని చెప్పి ఖచ్చితంగా సుదర్శ్ రెడ్డిని గెలిపించుకొని తీరుతామని చెప్పి కూడా వీరంతా ముక్త కట్టంతో చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.